మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలం ఉన్న నగరం, ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం? 2047లో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే, మన పరిశ్రమలు మనకు ఉండాలి. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు, మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన 2047 విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది. ఈరోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్. ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం. మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది. మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు. చంద్రబాబు గారి దృష్టిలో ఉంది, మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే. ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను. నేను ఇందాక 70,000 మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు, మాజీ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. అలాగే మొన్న సభలో కూడా చెప్పాను, ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు. నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి 1 సంవత్సరం లోపు దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్. దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి. దీనికి కష్టమైంది కానీ సాధించాలి, సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిస్తే, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒకటే చెప్పారు, సగం సగం మనుషులని. మన సగం సగం మనుషులు కాదు, పూర్తిగా హృదయం నిండిన మనుషులని దాన్ని తప్పు చేద్దాం. దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో, ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి స్వేచ్ఛా వర్తనకి నైతిక భాషను చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పారు. ఇక్కడ శ్రీమంతులనే పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు. ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు. ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు. మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయట రావట్లేదు. సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు. ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను సగటు మధ్యతరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను. ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు, అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈరోజు జనసేన ముందుకు తీసుకొచ్చు. మీ అందరికీ కూడా మంచి రోజులున్నాయి. క్రోధినామ ఉగాది సంవత్సరం నిన్నే జరుపుకున్నాం. మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను, మన దాదాపు 10 పథకాలు మనది షణ్ముఖ వ్యూహం. చంద్రబాబు గారు చెప్పింది 6, వాటిలో 2 కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి 2 పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి 10 పాయింట్ ఫార్ములాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి. పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు లభించాలి. ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం. రైతుకి కన్నీరు పెట్టండి. మన ఎర్ర కాలువ సమస్య కానీ, ఎర్ర కాలువ పుడికలు కానీ, రిపేర్లు కానీ, చిట్ట చివరకు ఉండే పంట పొలాలు కూడా నీరందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిల్లి రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి. ఇది జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఆడపడుచులకి, వీర మహిళలకు కూడా నా ప్రత్యేకంగా నేను విజ్ఞాపన. దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం
ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న నర్సపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా వారిని మనస్ఫూర్తిగా బలమైన మనకి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సభకి వచ్చిన మందలపు రవి గారికి, తోట సీతామహాలక్ష్మి గారికి, కనుమూరి మన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారికి, కొడుకులపూడి గోవింద్ చిన్నబాబు గారికి, అలాగే నారిని తాతాజీ గారికి, శ్రీదేవి ఇమాంపూడి శ్రీదేవి గారికి, ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారికి, వీరందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉండాలి. నేను పంజాబ్ ప్రధానమంత్రి గారు 2000